Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నెల్లూరులో వైసీపీ ఆపరేషన్ షురు. కోటమరెడ్డికే అదిరిపోయే ట్విస్ట్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికలలో ఆదాల నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఆదేశాలను తాను అమలు చేస్తానని ఆదాల వెల్లడించారు. కానీ కోటమరెడ్డి మాత్రం ఎన్నికల సమయంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నెల్లూరు రూరల్లో వైసీపీ అధినాయకత్వం ఆపరేషన్ మొదలుపెట్టింది. పార్టీ నేతలు సైతం తాజాగా కోటమరెడ్డికి షాక్ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలుపొందారు. ఇప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తనను అనుమానించి అవమానించిన చోట తానుండనని చెబుతూ వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. కోటమరెడ్డి వచ్చే ఎన్నికలలో ఇదే నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ నుంచి పోటీ చేయనున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు శ్రీధర్ రెడ్డికి మద్దతుదారులుగా ఉన్న పార్టీ నేతలు క్రమేణా ఆయనకు దూరం అవుతున్నారు. క్రొత్త ఇన్ఛార్జ్ ఆదాలకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా 2 నెల్లూరు కార్పొరేటర్లు ఆదాలకు మద్దతుగా నిలిచారు. 22-23 డివిజన్ల కార్పొరేటర్లు విజయభాస్కర్ రెడ్డి, గౌరీ ఇద్దరు తాము ఆదాల నాయకత్వంలోనే పనిచేస్తామని ముందుకొచ్చారు. కోటమరెడ్డి తాను టీడీపీలోకి వెళతానని చెప్పారని, ఆ పార్టీలోకి తాము వెళ్లలేమని స్పష్టం చేశారు. తాము వైసీపీలోనే ఉంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులతో ఆదాల త్వరలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో రీజనల్ ఇన్ఛార్జ్ బాలినేని నెల్లూరులోనే మకం వేయనున్నారు. తమను డ్యామేజ్ చేసే విధంగా కోటమరెడ్డి వ్యవహరించారనేది వైసీపీ ముఖ్య నేతల భావనగా కనిపిస్తోంది. ఈ క్రమంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లాలని ఆదాలకు పార్టీ నాయకత్వం సూచించింది. పార్టీ మద్దతుదారుల నుంచి ఆదాలకు పూర్తిస్థాయిలో సపోర్టు లభించేలా బాలినేని మంతనాలు ప్రారంభించారు. దీంతో రానున్న రోజులలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.